హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశానండి మార్నింగ్ అయితే చాలా క్లౌడీగా ఉంది వెదర్ అయితే చాలా బాగుంది వర్షం వచ్చేలా ఉంది అనిపించింది చాలా మేఘాలు అయితే ఎంత బాగున్నాయో చాలా క్లౌడీగా ఉంది సో ఇంకా నా మార్నింగ్ వరకు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని మేము మర్తమాను అని పిలుస్తాము అంటే ఇందులో మేము నార్మల్గా పచ్చడి అనేది పెట్టేవాళ్ళం అనమాట ఇదివరకు పెట్టేవాళ్ళము పచ్చడి ఎక్కువ పెడతాం కదా అంటే నిల్వ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో పెడతాం కాబట్టి సో ఇలాంటి దాంట్లో పెట్టేవాళ్ళం అనమాట ఇప్పుడైతే అంత ఎక్కువ క్వాంటిటీ పెట్టట్లేదు నార్మల్గా ఒక త్రీ టు ఫో ఫోర్ కేజీస్ అలా పెడుతున్నాము ఏది అది మామిడికాయ పచ్చడి అయితే అలా ఉంటుందండి త్రీ టు ఫోర్ కేజెస్ పెడుతున్నాము అండ్ ఇంకా నార్మల్గా వేరే పచ్చళ్ళైతే ఒక టూ కేజెస్ అలా పెడుతున్నాము సో పచ్చడి నిల్వ పచ్చడి క్వాంటిటీ తగ్గింది కాబట్టి అంత పెద్ద మర్తమాను యూజ్ చేయట్లేదు అది ఎందుకు వేస్ట్గా ఇంట్లో అలానే పెట్టి ఉంచాలని చెప్పేసి నేను అందులో మట్టి వేసి మనీ ప్లాంట్ అనేది పెట్టాను అనమాట చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది ఇంకా మనం యూజ్ చేయకుండా ఎన్ని రోజులు దాన్ని అలానే పెడతామనేసి నేను మనీ ప్లాంట్ పెట్టాను మా మెయిన్ డోర్ దగ్గర పెట్టాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు నెక్స్ట్ ఇక్కడ వేరే మొక్కలు కూడా పెట్టాము కదా మందారం మొక్క అయితే బాగా వస్తుంది బట్ వేరే ప్లాంట్స్ అయితే అంతగా రావట్లేదు అంటే రోజు పర్వాలేదు మళ్ళీ అయితే మొత్తము అసలు ఏం రావట్లేదు చాలా తక్కువ అయిపోయింది అంటే వచ్చినప్పుడు అంటే ఆ ప్లాంట్ తెచ్చినప్పుడు బాగుండే బట్ అది కొంచెం కూడా ఎదగట్లేదు మళ్ళీ మరి ఎందుకో ఏమో నాకైతే తెలియట్లేదు నార్మల్గా మొక్కలకి కొంచెం ఎండ కూడా తగలాలి కదా సో అది మేము బాల్కనీలోనే పెట్టాము బట్ ఎండ కూడా పడుతుంది కానీ మల్లె మాత్రము అంటే బొడ్డు మల్లె అది మాత్రము ఎక్కువ ఎదగట్లేదు మొక్క మరెందుకో తెలియట్లేదు ఇంకా ఇక్కడ మార్నింగ్ వాక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లెమన్ వాటర్ తాగుతున్నాను అంటే లెమన్ వాటర్ ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు స్కిప్ చేశాను అనమాట సో మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే కొన్ని రోజులు బ్రేక్ ఇస్తానన్నమాట అదే పనిగా అలానే తాగితే మళ్ళీ బాడీకి అలానే అలవాటు అవుతుందనేసి అనేసి మధ్యలో కొన్ని రోజులు స్కిప్ చేశాను వాటర్ గోరువెచ్చగా చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని గోరువెచ్చగా చేసేసుకొని అందులో ఒక హాఫ్ లెమన్ స్విచ్ చేసేసి తర్వాత అందులో ఒక వన్ స్పూను హనీ వేసి కలిపేసుకొని తాగిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ నేను ఇంకా వేరే ఏం తాగాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అది చేస్తాను అన్నమాట సో ఇంకా నేను లెమన్ వాటర్ తాగిన తర్వాత మిగతా వరకు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా లెమన్ వాటర్ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి బ్యాంబినో ఉపమా చేశాను అనమాట ఇంక అందరికి తెలిసిందే కదా అని చెప్పేసి నేను అదేమీ వీడియోస్ చేయలేదు తీయలేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ అనేటివి నైట్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో నార్మల్గానైతే చాలా వరకు అయితే నేను నైట్ కట్ చేసి పెడతాను వెజిటేబుల్స్ అనేటివి నైట్ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ తొందరగా అవుతుంది కదా హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నేను నైటే దొండకాయలు నైట్ కట్ చేశాను ఆనియన్ మాత్రము మార్నింగ్ కట్ చేశాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి లాంటివి అవి తొందరగానే అయిపోతాయి కదా మార్నింగ్ కట్ చేసిన సో అవి మార్నింగ్ కట్ చేస్తాను అది కంప్లీట్గా ఏం వీడియో చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా దొండకాయ ఫ్రై తర్వాత దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పాలకూర పప్పు చేస్తున్నాను పాలకూర పప్పు కూడా వండిన తర్వాత అంటే పప్పు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు అనేది పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను పాలకూర పప్పు పోపులోకి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి కరివేపాకు తర్వాత పసుపు ఇవన్నీ వేసుకొని పప్పులో మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫైనల్గా పోపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు ఓన్లీ వెల్లుల్లి అది కూడా పోపులో వేసామనుకోండి చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది ఇది కూడా నేను కంప్లీట్గా వీడియో ఏం తీయలేదండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి ఇంకా నేను కంప్లీట్గానైతే వీడియో షూట్ చేయలేదు ఇంకా లంచ్కి దొండకాయ ఫ్రై తర్వాత పాలకూర పప్పు రెండు అయిపోయినాయి లంచ్కి తర్వాత మేము లంచ్ చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి ఏమన్నాడంటే ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేయమ్మా అని అన్నారు కానీ ఆ రోజు నేను వేరే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట కొంచెం బిజీగా ఉన్నాను సో నేను బిజీగా ఉన్నా నాన్న అంటే సరేలే అమ్మా నేను పాప్కార్న్ చేస్తానని చెప్పేసి వాడు పాప్కార్న్ అయితే చేస్తున్నాడు నార్మల్గా పాప్కార్న్ ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లలో కానీ లేకపోతే జనరల్ స్టోర్లలో కానీ దొరుకుతాయి అవి అంటే మొక్కజొన్న సీడ్స్ అనమాట అందులో ఏమి వేస్తారో తెలియదు జస్ట్ అవి తీసుకొచ్చి మనము ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట సో నేను ఒక ఒక గుప్పెడు పాప్కార్న్ తీసుకున్నాను అంతే సో ఒక గుప్పెడు పాప్కార్న్కి మాకు ఇక్కడ చూపిస్తున్నాను కదా కుక్కర్ నిండా అవుతుందనమాట సో వాడు చేస్తున్నాడు ఆ పాప్కార్న్ ఫస్ట్ ఏంటి ఏం చేశాడంటే నేను ఓపెన్ చేసేసి ఒక బౌల్లో వేసిచ్చాను వాడు ఏం చేశాడంటే కుక్కర్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో ఈ పాప్కార్న్ వేసేసాడు వేసేసిన తర్వాత లీడ్ పెట్టేసాడు విజిల్ పెట్టొద్దండి జస్ట్ నార్మల్ లీడ్ పైన పెట్టేసేయాలంతే ఎయిర్ బయటకు పోకుండా నార్మల్గా లిడ్ పెట్టా పెట్టేయాలన్నమాట విజిల్ పెట్టకూడదు సో ఇంకా అవి ఒక ఫైవ్ మినిట్స్ లోపే చిట్పటి చిట్పట అనేసి కుక్కర్ నిండా వచ్చేసేయండి చాలా తక్కువ క్వాంటిటీలో మనకు ఎక్కువ పాప్కార్న్ అయితే వస్తుంది నార్మల్గా మూవీకి వెళ్ళినప్పుడు మనము ఇంటర్వెల్లో తింటుంటాం కదా పాప్కార్ను అంటే స్పైసీగా కావాలి అనుకుంటే స్పైసీగా చేసుకోవచ్చు నార్మల్గా కావాలి అనుకుంటే నార్మల్గా చేసుకోవచ్చు మా అబ్బాయి అయితే ఇప్పుడు నార్మల్ చేస్తున్నాడు అనమాట తర్వాత ఇట్లా అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ మిర్చి పౌడర్ లైట్గా వేసేసి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మాయి అయితే స్వీ స్వీట్గా చేస్తుంది అంటే క్యారమిల్ పాప్కార్న్ చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది టూ టైమ్స్ చేసింది ఇప్పటికీ చాలా బాగుందండి క్యారమిల్ పాప్కార్న్ కూడా చాలా బాగుంది అంటే దేని టేస్ట్ అదే అండి నార్మల్గా సాల్ట్ మిర్చి పౌడర్ వేసుకొని చేసుకున్నా బాగుంటుంది క్యారమిల్ పాప్కార్న్ చేసుకున్నా బాగుంటుంది తనైతే పాప్ క్యారమిల్తో చేస్తుంది అనమాట క్యారమిల్ చేసేసి పాప్కార్న్ చేస్తుంది అట్లా కూడా చాలా బాగుంటుంది అది మా అబ్బాయికి ఇష్టం ఉండదు క్యారమిల్ పాప్కార్న్ మా అబ్బాయికి అంతలా ఇష్టం ఉండదు సో వాడు ప్లెయిన్గా చేసుకుంటున్నాడు అనమాట నేను అలా చేసినా తింటాను ఇలా చేసినా తింటాను ఎలా అయినా నాకు చాలా ఇష్టం అండి రెగ్యులర్గా మనమే పిల్లలకి అన్నీ కుక్ చేసి పెడుతుంటాం కదా మనం బిజీగా ఉన్నప్పుడు పిల్లలు మన కోసం ఇలా ఏదైనా చేశారనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో మా అబ్బాయి కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నాడు వాడు పెద్ద వంట ఏదో చేసినట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట సో ఉండని వాడి హ్యాపీనెస్ వాడికే ఉండని అని చెప్పేసి చాలా బాగా చేస్తా ఉన్నాను అని చెప్పేసి నేను కూడా వాడిని మెచ్చుకున్నాను అనమాట చూసారు కదా కుక్కర్ నిండా అయిపోయింది చాలా సరిపోతుందండి ఒక్కొక్కరికి టూ టూ కప్స్ అలా వస్తాయి అది అంతా ఒకసారి ఏం తినేయలేంలేండి కొంచెం కొంచెం తింటాము చాలా బాగుంది కదా సో ఇట్లా ప్లెయిన్గా చేసాడు వాడు సో మేము ఆ రోజైతే ప్లెయిన్గానే తినేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ కూడా మనం బయట తీసుకున్నాం అనుకోండి మనీ ఎక్కువ అవుతాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనీ మనకు ఎక్కువ కాదు ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట సో ఇంకా మేము పాప్కార్న్ తిన్నాక నేను నా వీడియో కూడా కంప్లీట్గా షూట్ చేశాను అనమాట నా వర్క్ కూడా అయిపోయింది ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ నేను ఎన్న నానబెడుతున్నాను హెన్నా ఏంటంటే ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం లేదు నేను కొంచెం బిజీ వల్ల అందులోనూ ఫీవర్ వచ్చింది ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ ఫీవర్ వచ్చిందనమాట సో కొంచెం బిజీగా ఉండడం వల్ల హెయిర్కి నేను కేర్ ఎక్కువ తీసుకోలేదు హెయిర్ ఫాల్ ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో అని చెప్పేసి నేను ఇంకా హెన్నా పెట్టుకుందాం అనేసి డికాషన్ పెట్టేసి డికాషన్ చల్లగా అయిన తర్వాత హెన్నా పౌడర్లో డికాషన్ అనేది మిక్స్ చేస్తున్నాను ఇదంతా ఓవర్ నైట్ నాన్ నానాలండి నానిన తర్వాత మార్నింగ్ పెట్టుకునేటప్పుడు అందులో ఒక హాఫ్ లెమన్ కంటే కొంచెం తక్కువ లెమన్ జ్యూస్ వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ పెరుగు తర్వాత ఎగ్ కంప్లీట్ ఎగ్ వేసినా పర్వాలేదు కొంతమంది స్మెల్ వస్తుంది అంటారు కదా వైట్ ఎగ్ వైట్ వేసుకున్నా పర్వాలేదు అదంతా మిక్స్ చేసుకొని మనము హెయిర్కు అప్లై చేసుకోవాలి అప్లై చేసేసుకొని ఇంకా స్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని స్నానం చేయాలి హెయిర్ సిల్కీగా అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది బాగుంటుందనమాట సో ఇంకా నేను నైట్ అయితే డికాషన్ చల్లారిన తర్వాత హెన్నా పౌడర్ అనేది నానబెట్టాను నానబెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇంట్లో వర్క్ బేసిక్ వర్క్ అయిపోగానే హెన్నా పెట్టేసుకున్నాను ఇందాక చెప్పినట్టుగా ఎగ్ లెమన్ పెరుగు మూడు యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉంచేసేసి ఎన్న పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హెయిర్ అనేది వాష్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్